ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామందికి ఒక ప్రశ్న ఏముందంటే, సార్ మేము టేక్వుడ్ డోర్స్ వాడము, మేము ఈ యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఈ ద్వారబంధము మేము టేక్వుడ్ చేపించుకోము, ఎర్రచందనం చేపించుకోము, మేము గ్రనైట్ వాడొచ్చా, మేము అల్యూమినియం వాడొచ్చా, మేము టాటా డోర్స్ వాడొచ్చా అనేవి చాలామందికి ఉండే ప్రశ్నలు. ఎందుకు అసలు ఈ ప్రశ్నలు మొదలయ్యాయి అనేది మనం కారణాల్లోకి వెళ్తే గనక, ప్రస్తుతం మార్కెట్లో మనకు ఏదైతే టేక్వుడ్ దొరుకుతుందో ఈ టేక్వుడ్ అనేది కంప్లీట్గా ఆఫ్రికా నుంచి వస్తుంది. అయితే ఒరిజినల్ టేక్ అనేది కేవలం పేర్లకు మాత్రమే మీకు మార్కెట్లో అందుబాటులో ఉంది, కానీ ఒరిజినల్ అనేది లేదు. సో ఎందుకు ఈ టేక్ ప్రిఫరబుల్ చేయట్లేదు చాలామంది అంటే, ఎప్పుడైతే ఈ ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఈ గడప కానీ ఇవన్నిటికీ కూడా మనకు పుచ్చి పట్టిపోవడము, చెదపట్టడము, మొత్తం అది కుళ్ళిపోయినట్టు అవ్వడము, సో ద్వారబంధాలన్నీ చెడిపోతున్నాయి సార్ అందుకనే మేము మార్చేస్తున్నాము అనే పరిశాన్ చాలామందికి ఉంది. కాబట్టి ఈ స్టీల్ డోర్స్ అని చెప్పి, టాటా డోర్స్ అని చెప్పి, లేకపోతే ఇతర ఇతర కంపెనీలు అని చెప్పి ఇవన్నిటికీ ప్రిఫరెన్స్గా వెళ్ళిపోతున్నారు. అయితే మరి నిజంగా మనం ఈ టేక్వుడ్ వాడితే ఈ చెద కానీ పుచ్చు కానీ పడుతుందా అంటే 100% పట్టదు, ఇది కన్ఫామ్. ఎందుకు సార్ మీరు ఇలా చెప్తున్నారు? మా ఇంట్లో మేము 10-20 సంవత్సరాల ముందు పెట్టాము, మాకు చెద పట్టింది, పుచ్చు పట్టింది. మరి మీరెందుకు ఇలా చెప్తున్నారు అంటే, అసలు మార్కెట్లో దొరికే వుడ్కి సంబంధించిన పేర్లేంటి ముందు మనం తెలుసుకుందాం. సో మండువా ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్పెషల్ వ్యక్తి శేషసాయి గారు భీమవరం ఆకివీడులో ఉంటారు. సో ఒక్కసారి ఎట్లాంటి వుడ్ ఇప్పుడు మార్కెట్లో ఉందండి ఒకసారి చెప్పండి. సార్ మొదటగా టేక్ వుడ్ అనేది మనం ఇప్పుడు కాదండి, ఒక 150-200 ఏళ్ల క్రితం నుంచి కూడా మన ఈ మండువా లోగులి ఇళ్ళకి చెక్క సరంబి అని చెప్పి ఒకటి అనేవారండి. ఈవెన్ ఆ చెక్క సరంబి మొత్తం కూడా ఇక్కడ మీరు కనుక చూస్తే ఈ చెక్క సరంబి ఏదైతే ఉందో ఈ చెక్క అంతా కూడా కంప్లీట్ టేక్వుడ్తోనే వాడేవారండి. ఈ రోజుకి కూడా అలా వాడిన ఇళ్ళు ఈ రోజుకి కూడా 150-200 సంవత్సరాలు గడిచినా సరే ఈ రోజుకి కూడా ఎక్కడా చిన్న చెద పట్టలేదు ఆ ఇళ్ళకి, ఆ ఇళ్ళు అలాగే ఉన్నాయి. మా దృఢ నమ్మకం ఏంటంటే ఇంకొక 150-200 సంవత్సరాలు గడిచినా సరే ఆ ఇళ్ళు అలాగే ఉంటాయి. కారణం ఏంటి? మరి వాళ్ళు వాడింది టేకే కదా, టేక్ అనే దానికి చెద అనే స్వభావం కనుక ఉంటే ఈ పాటికి ఆ ఇల్లు మనకి కనుమరుగైపోవాలి కదా. ఇప్పటికీ కూడా ఆ ఇళ్ళు అలా ఉంటున్నాయంటే ఎక్కడ ఈ లోపం, ఈ తేడా అసలు ఎక్కడ వస్తుంది? ఫస్ట్ అసలు టేక్వుడ్ అనే దానికి అసలు సిసలైన టేక్వుడ్ ఎక్కడ మనం ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే వర్షపాతం ఎక్కువగా ఎక్కడైతే నమోదు అవుతుందో, వర్షపాతం అధికంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి మనం తెచ్చుకున్న, అక్కడ లభ్యత అయ్యే టేక్వుడ్ ఏదైతే ఉందో అది ఆ వర్షానికి ఊరి అది గట్టిపడి టేక్వుడ్ అందులో ఒక ఆయిల్ కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ కంటెంట్ అంటే ఈ ఆయిల్ కంటెంట్ అనే స్వభావం దానికి చేదుగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్న టేక్వుడ్ని కనుక మనం వాడతామో, ఎప్పుడైతే ఈ ఆ టేక్వుడ్ చేదుగా ఉంటుందో దాని స్మెల్, మన టేక్ అంటే మనకి స్మెల్ చాలా గాఢంగా ఉంటుందండి ఆ స్మెల్, ఆ స్మెల్ని బట్టి మనం అంచనా వేయచ్చు ఇందులో ఆయిల్ కంటెంట్ ఉందా లేదా, ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పి. అలాంటి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్న టేక్వుడ్ని కనుక వాడితే ఎట్టి పరిస్థితుల్లో చెదపట్టే అవకాశం అనేది ఉండదండి. కానీ దురదృష్టవశాత్తు ఈ మార్కెట్లో జరిగే అనేక రకమైన మోసాలకి మనం గురవుతున్నాం వల్లే టేక్వుడ్ మీద ఒక నెగిటివ్ అభిప్రాయం అనేది ఏర్పడిపోయింది. ఒక్క నిమిషం, నేను ఒక పాయింట్ చెప్తాను మీకు. సార్ మాకు తెలిసిన ఆయన ఉన్నాడు, టేక్ చాలా తక్కువకి ఇస్తాడు. ఎవడిస్తాడండి? ఎవడిస్తాడు? మన కావలసినోడు కూడా ఒరిజినల్ తక్కువ రేట్కి ఎవరు ఇవ్వలేరు. ఇవ్వగలుగుతారు అంటే నేను చెప్పిన టేక్ తెప్పించి నాకు కూడా తక్కువకి ఇవ్వండి. నేను ఆవు నెయ్యి 3,000-3,500 దాకా ఉంటుంది అని చెప్తాను. అమ్మమ్మ గంతగనమ్మా, మా దగ్గర 600కే ఇస్తారండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేసినాకివ్వండి, రోజుకు 1000 కిలోలైనా నేను కొంటా అని చెప్పేసిన.
హైదరాబాద్ లో సప్లై చేసి 3000 ఇస్తారండి, 3500 వాళ్ళు రిటైల్ అమ్ముకుంటారు, అట్టుంటది. కానీ ఒరిజినల్ ఎప్పుడు రాదండి. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే చూస్తున్నారో ఇలాంటి డోర్స్, ఇది ఒరిజినల్ టేక్, ఇది చాలా మంచి టేక్, ఇది సెలెక్టెడ్ టేక్ తీసుకుని రావడం జరిగింది అనమాట. సో ఒక్కసారి ఈ డోర్ కూడా ఓపెన్ చేస్తే అసలు లోపల ఎలా వచ్చింది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఒక వుడ్ పీస్ కూడా మీకు ఒక శాంపుల్ లో చూపిస్తాము. ఇక్కడ చూడండి ఒకసారి శాంపుల్, ఇక్కడ రెండు లోపల రండి, లోపల రండి, ఇక్కడ ఒకసారి చూపించండి, రండి. సో ఇక్కడ ఈ వుడ్ చూస్తే గనక, ఈ వుడ్ చూస్తే చెప్పండి దీని లక్షణాలు చెప్పండి మీరే. ఇప్పుడు ఈ వుడ్ లో ఏంటంటేనండి, ఈ వుడ్ లో మనకి రాతిపొర అనేది ఒకటి ఉంటుందండి. ఓకే, ఈ రాతిపొర అంటే ఏంటంటే అది ఎక్కువ రోజ్ వుడ్ లో లభ్యం అవుతుంది అనమాట ఈ రాతిపొర అనేది. ఇప్పుడు ఈ టేక్ వుడ్ లో కూడా రాతిపొర అనేది ఉంటుందండి. ఓకే, ఈ వైట్ కలర్ లైన్స్ ఉన్నాయి చూసారా అక్కడక్కడ, ఇదంతా కూడా యూనిఫామ్ గా మొత్తం అన్ని చోట్ల ఈ పీస్ అంతా కూడా ఈ వైట్ కలర్ లైన్స్ ఉన్నాయి. అవును, ఇలాంటి టేక్ కనుక వాడితే మీరు మొత్తం ఇదంతా కూడా ఇదంతా రాతిపొర అని అంటారన్నమాట. ఎప్పుడైతే ఈ రాతిపొర అనేది కనుక ఈ టేక్ వుడ్ లో ఉందో మనకి ఖచ్చితంగా ఇది చాలా దృఢమైన టేక్ అండి. ఇది మంచి, దీని లక్షణాలు ఏంటంటే, సో ఇవే కదా ఈ లైన్, ఇదంతా కూడా రాతిపొర అండి. ఓకే, మీరు ఈ కాలంలో అయితే దొరకడం లేదు, దొరకడం లేదు, చాలా కష్టంగా ఉంది. మేము కూడా ఈ రాతిపొర ఉన్న టేక్ ని మేము తెప్పించి ప్రత్యేకంగా ఈ మండువా ఇళ్ళకి ఒక 150-200 సంవత్సరాలు అయినా సరే ఇది నిలబడిపోవాలి. మనం మండువాలోకి ఇల్లు కట్టామంటే దానికి 150-200 సంవత్సరాలు నిలబడిపోవాలి ఖచ్చితంగా అన్న ఉద్దేశంతో చాలా కష్టపడి ఈ రాతిపొర ఉన్న టేక్ వుడ్ మేము సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఎప్పుడైతే ఈ రాతిపొర ఉంటుందో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే ఈ చెద ఇదంతా ఉందో ఈ చెద పురుగు అనేది ఆ రాతిపొరని కొరకలేదు. ఎందుకంటే అది రాయి, మనిషి ఎలాగైతే రాయిని తినలేడో పురుగు కూడా రాయిని తినలేదండి. అలాంటి టేక్ కనుక మనం కనుక వాడితే 150-200 సంవత్సరాలు అయినా సరే మీ ఇల్లు, మీ ఈ టేక్, ఈ గుమ్మాలు ఇవన్నీ కూడా మీరు, మీ మనవాళ్ళు, మీ మునివన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. అదైతే నా ఒక పాయింట్ ఇది. ఇప్పుడు మనకు మండువా ఇల్లు కాకుండా మీకు డోర్లు కావాలంటే కూడా చేసేస్తారా? తప్పకుండా అండి, అది కూడా చేసేస్తారు తప్పకుండా. సో ఇలాంటి మోడల్స్ ఇదే టేక్ తో ఎక్కడా కూడా మేము రాతిపొర లేని టేక్ ఎక్కడ వాడమండి. మొత్తం అంతా కూడా రాతిపొర ఉన్న టేకే. మేము మండువా ఇల్లు నిర్మించుకోలేకపోతున్నామండి, మాకు ద్వారబంధాలు, కిటికీలు, మాకు కావాల్సిన ఫర్నిచర్ ఇలాంటి దృఢమైన దాంతో మాకు చెయ్యాలి, మాకు 10 కాలాల పాటు నిలబడిపోవాలి అని కనుక మీరు అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో డోర్లకు సంబంధించిన ఎన్నో అంశాలు ఇక్కడ మనం చూసాం కదా. అసలు ఎలాంటి వుడ్ వాడాలి అనేది కూడా కండిషన్ చెప్పాం, దాని పేర్లు అనేవి మనం చెప్పలేదు. ఒకసారి పేర్లు చెప్పండి, మార్కెట్ లో ఎలాంటి పేర్లతో అమ్ముతున్నారు? మార్కెట్ లో చాలా రకాల టేక్ వుడ్స్ ఉన్నాయి. ఒకటి ఆఫ్రికన్ టేక్, ఒకటి ఆఫ్రికన్ టేక్. ఇది చాలా చీప్ టేక్ అండి. ఆఫ్రికన్ టేక్ అనేది ఏంటంటే మీకు చాలా మంది తెలిసే ఉండొచ్చు, ఆఫ్రికా అనే దేశం కరువు ప్రాంతంలో ఒకటి అనమాట, ప్రపంచంలో ఉన్న కరువు ప్రాంతంలో ఒకటి ఆఫ్రికా. అలాంటి వర్షాలు పడని చోట, ఆదరాబదరాగా వర్షాలు పడే చోట నుంచి కూడా మనం టేక్ తెప్పించుకుని అదే టేక్ ని మొత్తం మార్కెట్ లో సప్లై చేయడం వల్ల ఈ రోజున వినియోగదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఈ ఆఫ్రికా టేక్ వాడటం. రెండు, మనకి వేరే ప్రాంతాలు కూడా ఉన్నాయి, బలాషా అని చెప్పి, బస్తర్ అని చెప్పి ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ బలాషాలోను బస్తర్లోను కూడా మనకి అక్కడ నమోదయ్యే వర్షపాతం ఏదైతే ఉందో ఇదంతా కూడా సెంట్రల్ ఇండియా అంటే మధ్య భారతదేశంలోకి వస్తుందండి. బలాషా, ఈ బస్తర్ ఇవన్నీ కూడా సెంట్రల్ ఇండియాలో మనకి వర్షపాతం నమోదయ్యేది చాలా తక్కువ. వర్షపాతం ఎప్పుడూ కూడా మన తీర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో భారతదేశం యొక్క తీర ప్రాంతాల్లోనే వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది. అలాంటి నమోదయ్యే ప్రాంతాల నుంచి మేము ఈ టేక్ అనేది, ఈ రాతిపొర ఉన్న టేక్ అనేది, అధికంగా వర్షపాతం ఉన్న టేక్ అనేది, పీచు పదార్థం ఎక్కువ ఉన్న టేక్ అనేది వాడటం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఇలాంటి టేక్ వాడి ఖచ్చితంగా అందరూ కూడా ఒక లక్షణమైన ఇల్లు అనేది నిర్మించుకోవాలని చెప్పి మా ఆశ. రైట్, ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఏంటంటే, మనకు ఈ రాయికి సంబంధించిన పొర ఏదైతే ఉంటుందో అవి చాలా స్టాండర్డ్వి, కానీ ఆఫ్రికన్ టేక్ కానీ లేకపోతే బలాషా అని ఏవైతే పేర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంత స్ట్రాంగ్ ఉండవు. దీనిలోని స్మెల్ కూడా కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ ఉందన్నమాట ఇది. అయితే మార్కెట్లో దొరికేవన్నీ కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఇవేమవుతున్నాయి అంటే ఈ చెద పురుగుకి అట్లా టచ్ కాగానే, అంటే అది కొరకంగానే మెత్తగా ఉండడం వల్ల మొత్తం నాశనం అయిపోతుంది, గుల్ల గుల్ల చేసేస్తుంది.
కాబట్టి ఒక ఒరిజినల్ టేక్ వుడ్ తో డోర్ చేపించాలన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. ఒక మండువా ఇంటికి సంబంధించి ఎవరైనా నిర్మాణం చేస్తున్నా కూడా మీకు వాటికి డోర్స్ విండోస్ కావాలన్నా కూడా మీరు సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.